రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో కోవిడ్-19 ఐసోలేషన్ వార్డును జిల్లా అదనప కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారు, ఇంట్లో వసతులు లేనివారు ఈ ఐసోలేషన్ కేంద్రంలో ఉండవచ్చని, దీనిలో 16 గదుల్లో 32 పడకలు ఏర్పాటు చేయటం జరిగిందని, ఇందులోనే ప్రతి ఒక్కరికి కోవిడ్ మెనూ ప్రకారం డైట్ అందించడం జరుగుతుందని, మరియు ఐసోలేషన్ కిట్ ఇస్తున్నామని, ఇందులో వైఫై, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. శిక్షణ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ను వార్డు ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ, కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంలోని మా సిబ్బంది పాజిటివ్ కేసులు, ఆరోగ్య వివరాలు 24 గంటల పాటు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజశేఖర్, కార్తీక్, డీడీఎం మరియు హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం పాల్గొన్నారు.